పంతొమ్మిది వందల పదిహేడు మార్చి ఐదున తెనాలి దగ్గరలో ఉన్న ఐతవరంపాడు అనే గ్రామంలో జన్మించారు కాంచనమాల హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ చేసుకోండి అలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ కాంచనమాల గారు చిన్నప్పటి నుంచి ఎక్కువగా వాళ్ళ చిన్నాన్న వీరాస్వామి గారి వద్ద పెరిగారు ఆయన వయోలన్ విధ్వంసలు కాంచనమాల గారు ఆయన దగ్గర కొంత సంగీతం నేర్చుకున్నారు ఆమెకు పదిహేను పదహారు సంవత్సరాల వయసు వచ్చేనాటికి అంటే పంతొమ్మిది వందల ముప్పై రెండు ముప్పై మూడు ప్రాంతంలో గాలి వెంకయ్య అనే వ్యక్తి కాంచనమాల అందాన్ని చూసి నాటకాల్లో నటిస్తే బాగుంటుంది అనుకుని ఆమె దగ్గర ఆ నాటకాల ప్రపోజల్ చేశాడు అందుకు వాళ్ళ చిన్నాన్న కూడా ఒప్పుకున్నారు ఆమెను నాటకాల్లో నటింపజేశారు ఆ తర్వాత ఆమెను ఒకసారి కలకత్తా తీసుకెళ్లి శ్రీకృష్ణ తులాభారం అనే సినిమాలో మిత్రవింద అనే ఒక చిన్న వేషం ఇచ్చారు ఆ సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఇరవై రెండున విడుదలైంది అయితే ఆ సినిమా వలన ఆమెకు పేరు గాని గుర్తింపు గాని అస్సలు రాలేదు దానికి తోడు ఆ సినిమాల వలన వాళ్ళకి సినిమాల మీద విరక్తి కలిగింది ఆ సమయంలోనే అంబాలా పటేల్ అనే నిర్మాత హిందీలో వీరాభిమన్యు అనే సినిమా తీశారు అక్కడ అది బాగా హిట్ అవ్వడంతో దాన్ని తెలుగులో కూడా తీయాలనుకుని తెలుగు నటీ నటుల కోసం వెతకడం ప్రారంభించారు అయితే తనొక్కడే వెతకడం కష్టమని బాపట్లలో తనకి ఇద్దరు తెలిసిన కుర్రాలు ఉంటే వాళ్ళని ఆయన ఏజెంట్లుగా పెట్టుకున్నారు ఆ ఇద్దరు తెలుగులో నాటకాలు వేస్తున్న నటీనటుల్ని ముంబై తీసుకెళ్లి ఆయనకి చూపిస్తే అక్కడ అతను వాళ్ళని టెస్ట్ చేసి ఎంపిక చేస్తాడు ఆ ఇద్దరు కుర్రాలలో ఒకరు జోగారావు జోగారావు గారికి గాలి వెంకయ్య బాగా పరిచయం ఉండడంతో తెనాడు వెళ్లి గాలి వెంకయ్య గారిని కలిసి మీ దగ్గరున్న కాంచనమాల గారిని వీరాభిమన్యు సినిమా కోసం ముంబై పంపించండి అన్నారు కానీ వెంకయ్య గారు అందుకు ఒప్పుకోలేదు శ్రీకృష్ణ తులాభారం కోసం మేము కలకత్తా వెళ్ళాము అప్పుడే సినిమా అంటే ఏమిటో సినిమా వాళ్ళంటే ఏమిటో తెలిసింది సినిమాల వల్ల మాకు పెద్దగా ఉపయోగం ఏమీ లేదు నాటకాల్లోనే వేసుకుంటాం అనేశారు కానీ జోగారావు అతన్ని ఒప్పించి ముంబై వెళ్లేలా చేశారు ముంబై వెళ్ళాక కాంచనమాల గారికి మేకప్ టెస్ట్ ఫోటోషూట్ చేశారు ఆ సమయంలో కాంచనమాల గారిని జత్తన్ బాయ్ అనే ఆవిడ చూశారు ఆవిడ సంజయ్ దత్ అమ్మమ్మ గారు ఆమె కాంచనమాల అందం చూసి ఈ పిల్ల భవిష్యత్తులో మంచి హీరోయిన్ అవుతుంది కాబట్టి ముంబైలోనే ఉండిపో అన్నారు కానీ కాంచనమాల గారు గాలి వెంకయ్య గారు ముంబైలో ఉండమనేశారు మేకప్ టెస్ట్ ఫోటోషూట్ జరిగాక కాంచనమాల గారిని వీరాభిమన్యు సినిమాలో ఉత్తర పాత్రకి ఎంపిక చేశారు వీరాభిమన్యు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విడుదలైంది ఈ సినిమా హిట్ అయినా కూడా కాంచనమాల గారికి పెద్ద పేరైతే రాలేదు ఆ తర్వాత విప్ర నారాయణ అనే సినిమాలో కాంచనమాల గారిని కథానాయక పాత్రకి ఎంపిక చేశారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో విడుదలైన విప్ర నారాయణ సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సినిమా కాంచనమాల అభినయానికి అందానికి విపరీతమైన పేరు క్రేజు తెచ్చింది అప్పట్నుంచి ఆమె అందం గురించే అందరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఆ తర్వాత గృహలక్ష్మి సినిమాలో హెచ్ఎం రెడ్డి గారు కాంచనమాల గారికి సెకండ్ హీరోయిన్గా ఎంపిక చేశారు అయితే ఆ పాత్ర వ్యాంపు పాత్ర పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలైన గృహలక్ష్మి కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమాతో కాంచనమాల గారి క్రేజు మరింత పెరిగింది ఆ తర్వాత గోడవల్లి రాంబ్రహ్మం గారు మాలపిల్ల సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చారు ఒక అగ్ర చెందిన యువకుడు ఒక మాలపిల్లని పెళ్లి చేసుకుంటే వచ్చే పరిణామాలే ఈ సినిమా కథ ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో విడుదలైంది ఈ సినిమా విడుదలైన సమయంలో కొంతమంది అగ్ర కులాల వారు విజయవాడలో పెద్ద సభ ఏర్పాటు చేసుకుని మన అగ్ర కులం వాళ్ళందరూ ఈ సినిమా చూడకూడదని తీర్మానం చేశారు ఆ తీర్మానానికి కౌంటర్ గా డైరెక్టర్ రాంభ్రహ్మం గారు అగ్ర కులాల వారు సర్టిఫికెట్ చూపిస్తే ఈ సినిమా ఉచితంగా చూపిస్తాం అని కౌంటర్ ఇచ్చారు అలాగే ఈ సినిమా చూసిన కొంతమంది అగ్ర కులాల వారు ఇంటికెళ్ళి స్నానాలు చేసేవారట అయితే ఎక్కువ మంది కాంచనమాల గారికి అభిమానులుగా మారిపోయారు కాంచనమాల లాంటి అంతకైతే మాల పిల్లే కాదు అంతకంటే తక్కువ స్థాయి పిల్లయినా కూడా పెళ్లి చేసుకోవచ్చు అని చాలా మంది కామెంట్లు చేసేవారు ఆ రోజుల్లో ఈ సినిమా పన్నెండు కేంద్రాలలో ఒకేసారి విడుదలైంది ఎక్కువ కేంద్రాలలో విడుదలైన మొదటి సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది ఈ మాలపిల్ల సినిమాలో ఒక సీన్ లో ఆమె స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంటుంది అందులో కాఫీ తాగుతూ చిరునవ్వు నవ్వుతుంది ఆ ఫోజ్ ని ఫోటోగ్రాఫర్ సత్యం గారు వెంటనే క్లిక్ అనిపించారు ఆ స్టిల్లే ఆంధ్రదేశ్ తెలుగు ప్రజానికాన్ని అతలాకుతలం చేసింది రోజులు తరబడి ఆ స్టిల్ చూసుకుని ఉండిపోయేవారు చాలా మంది ఆ స్టిల్ అప్పట్లో ప్రతి తెలుగింటి క్యాలెండర్ లో ఉండేది ఆ క్యాలెండర్ సంవత్సరం అయిపోయే కూడా దాన్ని అలాగే చాలా సంవత్సరాలు ఉంచుకున్నారట అంతలా మతెక్కించింది ఆ స్టిల్ ఈ ఒక్క స్టిల్ తో సత్యం గారి జీవితం మారిపోయింది ఈ సినిమా తర్వాత కాంచినమాల గారి రెమ్యురేషన్ చాలా వరకు పెంచేశారు నిర్మాతలే ఒక్క సినిమాకే ఆమెకు పదివేల రూపాయలు ఇచ్చేవారు అప్పట్లో బస్తా ధాన్యం కేవలం మూడు రూపాయలు అంటే ఆమెకు ఎంత క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు అప్పట్లోనే ఆమె పెద్ద కారు కొన్నారు ఆ కారు చూడడానికి కూడా ఎంతో మంది ఎదురు చూసేవారట మాలపిల్ల సినిమా తర్వాత హెచ్ఎం రెడ్డి గారు గృహలక్ష్మి సినిమాలో కూడా ఈమెనే హీరోయిన్ గా పెట్టుకున్నారు ఆ తర్వాత వందే మాత్రం సినిమా కూడా మంచి విజయం సాధించింది ఆ తర్వాత వైవి రావు గారు మల్లీ హీరోయిన్ అవకాశం ఇచ్చారు వైవి రావు గారి అమ్మాయే నరసింహ సినిమాలో రజనీకి అమ్మగా నటించిన లక్ష్మి గారు మల్లిపెల్లి సినిమా కూడా మంచి విజయం సాధించింది కాంచనమాల గారికి మంచి పేరే తెచ్చింది అదే సమయంలో భానుమతి గారు సినిమాల కోసం మద్రాసుకి వచ్చారు కాంచనమాల గారు ఉంటున్న వీధిలోనే ఆమె కూడా అద్దెకు దిగారు కాంచనమాల గారిని ఒక్కసారైనా చూడాలని భానుమతి గారు తహతహలాడేవారట అయితే ఆమెకి అదృష్టం ఆమె మద్రాసు వచ్చిన రెండో రోజే తగిలింది కాంచనమాల గారు కారులో వెళ్తుండగా పశువులు అడ్డుపడ్డాయి దాంతో కారు కొంచెం స్లో అయింది అప్పుడే కాంచనమాల గారిని భానుమతి గారి చూసి తన జన్మ ధన్యం అయిపోయిందనుకున్నారట అంత క్రేజ్ ఉండేది కాంచనమాల గారికి అప్పటికే గాలి వెంకయ్య గారిని కాంచనమాల గారు వివాహం చేసుకున్నారు అయితే గాలి వెంకయ్య గారికి ఆ తర్వాత ఆరోగ్యం బాగా పాడైపోయింది తర్వాత రాం గారి దర్శకత్వంలో ఇల్లాలు అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు పంతొమ్మిది వందల నలభైలో వచ్చిన ఆ సినిమా ప్లాప్ అయింది ఇలా చిన్న చిన్న బ్యానర్లు చేస్తే ఏం బాగుంటుందని ఏదైనా పెద్ద బ్యానర్లు చేయాలనుకున్నారు అప్పట్లో పెద్ద బ్యానర్ అంటే జమిని సంస్థ మొదటి స్థానంలో ఉండేది ఆ బ్యానర్ లో చేయడానికి సంప్రదింపులు జరిగాయి అయితే ఆ సంస్థలో చేయాలంటే అగ్రిమెంట్ రాయాలి అగ్రిమెంట్ రాశాక వేరే సంస్థలో రాయకూడదు ఆ విషయం కాంచినమాల గారికి తెలియక అగ్రిమెంట్ పేపర్ల మీద సంతకం చేశారు ఆ కాంట్రాక్ట్ అయ్యాక ఆ సంస్థలో మొదటగా బాలనాగం అనే సినిమాలో నటించారు ఈ సినిమా షూటింగ్ దశలో ఆ సినిమా దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య గారికి కాంచినమాల గారికి కొంత గొడవ వచ్చింది ఆ గొడవ నిర్మాత జమ్ని వాసన వరకు వెళ్ళింది జమ్ని వాసన్ కూడా పుల్లయ్య గారి వైపే మాట్లాడి కాంచినమాల గారిని తప్పుపట్టారు దాంతో ఆమెకు కోపం వచ్చి నీవు కోటీశ్వరుడు అయితే అయ్యావు గాని నీ దిక్కున్న చోట చెప్పుకో నేను నీ సినిమా చెయ్యిను అన్నారు దాంతో వాసన్ కాంట్రాక్ట్ చూపించాడు నువ్వు నా సినిమా తప్ప వేరే సినిమా చేయనని సంతకం చేశావు నేను వేరే సినిమా చేయనివ్వను కూడా అంతేకాదు నువ్వు మాట్లాడిన మాటల్ని రికార్డు చేశాను ఇవన్నీ కోర్టులో దాఖలు చేసి కేసు వేస్తాను అని బెదిరించాడు అప్పట్లో కాంచినమాల గారికి బయట నుంచి ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ కాంట్రాక్ట్ వల్ల చేయలేకపోయింది దాంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాక చాలా అప్సెట్ అయిపోయారు అయితే ఆ తగువుల మధ్య బాలనాగమ్మ సినిమా పూర్తి చేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో వచ్చిన బాలనాగమ్మ ఎంతటి ఘన విజయం సాధించిందంటే జమినీ సంస్థలో అప్పటి వరకు ఎంత నష్టం వచ్చిందో ఆ నష్టాన్నంతా పూర్తి చేసి మరికొంత లాభం వచ్చింది అయితే బాలనాగమ్మ సినిమా విడుదలయ్యాక ఘన విజయం సాధించినా కూడా తగువు మాత్రం సద్దు ఆమె ఆ సంస్థలో నటించనని చెప్పడంతో వాసన్ కోర్టులో కేసు వేశాడు ఆమె కూడా కాంట్రాక్ట్ నుండి బయటికి వచ్చేయడానికి కోర్టులో కేసు వేసింది కానీ నాలుగు ఐదు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినా కూడా ఉపయోగం లేకుండా పోయింది ఆమెకు సపోర్ట్ చేసేవారు కూడా లేకపోవడం భర్త మంచాన పడడం సినిమా వాళ్ళంతా జిమ్ని వాసనకే సపోర్ట్ చేయడంతో ఆమె ఒంటరిగా ఫీల్ అయ్యి మరో కొంత వేదన పడ్డారు ఆ తర్వాత భర్త మరణించడంతో మరింత మానసిక వేదన అనుభవించారు ఈలోగా వచ్చిన అవకాశాలు పోవడం పోనీ జిమ్ని వాసన్ అయిన తన సంస్థలో సినిమాల్లో నటించే అవకాశాలు ఇస్తాడంటే అది చేయలేదు పోను బయటి సినిమాల్లో నటిద్దామంటే అలాగా నటించనివ్వలేదు ఆ తర్వాత ఐదు సంవత్సరాలకి జెమ్ని వాసన్ మనసు కరిగి కేసు కొట్టించి అగ్రిమెంట్ చింపేసి ఆమెను వదిలేశాడు కానీ అప్పటికే ఆమె చాలా కోల్పోయారు మెంటల్లీ కూడా ఇన్బ్యాలెన్స్ అయిపోయారు అవకాశాలు కూడా రాలేదు దాంతో ఆమె తెనాలలో చెల్లెల దగ్గరికి వచ్చేసి ఉన్న కొంచెం డబ్బులతో శాంతి భవనం అనే ఒక ఇల్లును కట్టుకొని అందులో ఉండేవారు ఆ ఇంటిలో ఉన్ననాళ్ళు పక్కింటికి గాని పురుగింటికి గాని ఆమె ఎవరో తెలియనివ్వలేదు అంత సీక్రెట్ గా బ్రతికారామే అయితే అప్పటికే ఆమె మానసిక వికలాంగురాలైపోయారు ఎప్పుడు శూన్యంలోకి చూస్తుండేవారు ఎవరైనా వెళ్లి మాట్లాడితే సంబంధం లేని మాటలు మాట్లాడేవారు ఆమె నటించిన సినిమాల గురించి కూడా మర్చిపోయారు అయితే ఆమెకు హెల్ప్ చేసిన ప్లేడర్ శాసాచార్యులు ఈమెను మామూలు స్థితికి తీసుకురావడానికి నాటకాల్లో నటింపజేస్తే బాగుంటుందని సతీ సక్కుభాయి నాటకం ప్రాక్టీస్ చేపించారు కాంచనమాలతో సక్కుభాయి నాటకం ప్రదర్శింపబడును అని ప్రకటనలు కూడా వేశారు దాంతో జనం విపరీతంగా వచ్చారు కానీ కాంచనమాల గారు ఆ నాటకంలో ఎలా నటిస్తున్నారో ఏం డైలాగ్ చెబుతున్నారో ఆమెకే తెలియలేదు దాంతో ఆ నాటకాన్ని మధ్యలోనే ఆపేశారు ఆ దృశ్యం చూసిన ప్రేక్షకులు కాంచనమాల గారి మీద చాలా జాలిపడ్డారు ఆ తర్వాత ఆమె కుటుంబ సభ్యులు నాటకాల్లో వేయొద్దనిసారు ఆ తర్వాత తెనాలిలో సినిమా థియేటర్ వానర్ ఒక ఆయన కాంచనమాల గారిని మద్రాసు తీసుకెళ్లి అనాథపాల అనే సినిమాలో నటింపజేశారు నటనా జీవితాన్ని పునఃప్రారంభించిన కాంచనమాల అని పేపర్లో వార్తలు కూడా వచ్చాయి అయితే ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో మాల పిల్లకి స్టిల్ ఫోటోగ్రాఫర్ చూసిన సత్యం గారు ఆమెను మామూలు స్థితికి తేవాలని నర్తనశాలలో ఒక అవకాశం ఇప్పించారు అయితే అప్పుడు కూడా కాంచనమాల గారు పైకి దిక్కులు చూడడం కెమెరాను చూసి ఇదేంటి అని అడగడం చేస్తుండేవారు అంతటి గొప్ప నటి లొకేషన్లో ఎవరి ముందు చులకన కాకూడదని నిర్మాత లక్ష్మీకాంతం గారు మళ్లీ తెనాలు పంపించేశారు తరువాత మళ్లీ సన్మానాలు చేస్తే బాగుంటుందేమోనని ఆ ప్రయత్నం కూడా చేసి ఆమెతో నటించిన నటీనటులందరినీ పిలిపించారు అయినా కూడా లాభం లేకపోయింది తను ఏ ప్రపంచంలో బ్రతుకుతుందో కూడా తెలియని కాంచనమాల గారు నలభై సంవత్సరాలు మానసిక రోగిలా బ్రతికారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఇరవై నాలుగున ఆమె మద్రాసులో కన్ను మూశారు అదే సంవత్సరం డిసెంబర్ ఆరున మహానటి సావిత్రి గారు మరణించారు ఎనభై ఒకటి ప్రారంభంలో ఒక గొప్ప నటి చివరలో ఒక మహానటి ఈ లోకాన్ని వదిలి వెళ్లారు కాంచనమాల గారి శవయాత్రలో కనీసం పది మంది కూడా లేరట అంతా దీనస్థితికి వెళ్లిపోయారు సినీ పరిశ్రమలోకి రావాలనుకుంటున్న ప్రతి అమ్మాయి తెలుసుకోవలసిన జీవిత సత్యం ఇది చిత్రసీమలో విచిత్ర బ్రతుకులు మహిళలవి అయితే కాంచనమాల గారు తెలుగు చలన తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు ఆమె పైలోకంలో ఎక్కడున్నా కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనందరము ప్రార్థిద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్